ఫ్రెండ్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ ఫుడీ. నేను మీ శ్రీలేఖని. సో ఈరోజు అయితే ఈ వీడియోలో నేను పేలాల వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు ఫాలో అవ్వండి, అండ్ ఆల్సో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ముందుగా అయితే నేను ఒక పెద్ద గిన్నె లేదా కుక్కర్లోని వాటర్ యాడ్ చేసుకుని హాఫ్ లెవెల్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. అందులో నేను 4 ఫ్లోర్ గ్లాసెస్ చొప్పున పేలాలని ఇలా ముంచుకొని తీసేస్తున్నాను అన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. సో నేనైతే మంచినీళ్ళు తాగుతాం కదా, ఆ గ్లాస్తోనే ఫుల్గా పేలాలని తీసుకొని 4 ఫ్లోర్ గ్లాసెస్ చొప్పున ఇలా ఒక్కసారి చేత్తో బాగా మిక్స్ చేసుకొని వెంటనే తీసేస్తున్నాను అనమాట. చన్నీలోకి వడకెట్టుకుని ఉంటుంది కదా, వడకెట్టుకునే దాంట్లోకి వెంటనే తీసేసుకుంటున్నాను వీడియోలో చూపించినట్టు. ఇలా మొత్తం అంతా కూడా నేను అరౌండ్ 12 గ్లాసెస్ చేశాను. సో 12 గ్లాసెస్ని కూడా ఇలాగ మనము బాగా వాటర్ అంతా ఒకసారి తడుపుకొని వాటర్ అంతా డ్రెయిన్ చేసేసుకొని ఒక పెద్ద బేషన్లోకి వేసేసుకోండి. సో ఇప్పుడు మనము ఉప్పు కారం ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో నేనైతే సేమ్ మిరపకాయల కారం వాడుతున్నానండి. సో సేమ్ మిరపకాయల కారం ఘాటుగా ఉంటుంది కదా, సో మెజర్మెంట్ అనేది అలాగే చెప్తున్నాను నేను. ఒకవేళ మీ దగ్గర సేమ్ మిరపకాయ కారం లేదు అంటే మామూలు కారం కూడా వాడుకోవచ్చు. కావాలి కాకపోతే నేను 1 టీ స్పూన్ సేమ్ మిరపకాయ కారం వేస్తే మీరు 2 టీ స్పూన్ మామూలు కారం వేసుకోవాల్సి వస్తుంది. సో మెజర్మెంట్ ఏంటి అంటే నేను 4 గ్లాసెస్కి 1 టీ స్పూన్ లెక్కన వేస్తున్నాను. సో నేను 4 గ్లాసెస్ పేలాలు తీసుకున్నాను కాబట్టి మొత్తంగా తీసుకున్నవి ఏంటంటే 12 గ్లాసెస్. అందుకని చెప్పేసి నేను 4 టీ స్పూన్స్ ఆఫ్ సేమ్ మిరపకాయ కారం వేసుకున్నాను. అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్. సో నేను అరౌండ్ 3 టీ స్పూన్స్ అంటే కొద్దిగా టీ స్పూన్కి ఎక్కువ ఉంటుంది సాల్ట్, 3 అండ్ హాఫ్ టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే 2 టీ స్పూన్ల నూపప్పు యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. మనకి సేమ్ మిరపకాయ కారం అనేది చాలా ఘాటుగా ఉంటుందండి. సో మీరు అది చూసుకొని వేసుకోవాలి. ఫ్రెష్గా ఉంటే మనకి కారం ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మేము మొన్నే మా హోమ్ టౌన్లో కొనుక్కొని దానిలాగా గ్రైండ్ చేసుకొని వాడుకున్నాం అన్నమాట. సో అది చాలా ఘారంగా ఉంది, ఘాటుగా ఉంది. సో ఇలా మిక్స్ చేసేటప్పుడు చేత్తో ఇలా కొద్దిగా ఇలా మిక్స్ చేయాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా, చేత్తో కొద్దిగా పిసికినట్టు మిక్స్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి పేలాలు అనేవి కొద్దిగా బ్రేక్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనకి వడియాలు పెట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి మర్చిపోకండి, మనము ఇది పేలాలు అనేవి మనకి వెట్గానే ఉండాలి, కొద్దిగా మాయిస్ట్ ఉండాలి, మరీ డ్రై అవ్వకూడదు. వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ అంతా కూడా దగ్గర పెట్టుకొని ఒక దగ్గర పైన నొక్కుని మూత పెట్టుకోండి. ఒక 5 to 10 or 1 hour అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని ఇలాగ చేత్తో బాగా మెదాయించుకొని మిక్స్ చేసుకోండి. సో అట్లీస్ట్ 1 hour అయితే మనం నానపెట్టుకోవచ్చు అండి, పర్వాలేదు. ఇప్పుడు ఇంకొక కొద్దిగా చిన్న బౌల్లోని వాటర్ తీసుకొని ఇలా కొద్దిగా చేత్తో ఇలా అంటే మనకి ఏంటంటే చెయ్యి డ్రై అవ్వకుండా అలాగా బౌల్లో మిక్స్ చేసుకొని డ్రైన్ చేసేసుకొని చేతిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే మన చెయ్యి డ్రై అయిపోతే మన వేడికి ఇంకా మిక్స్ అనేది ఇంకా డ్రై అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలా చేస్తాము. మరీ ఎక్కువసారి చెయ్యొద్దు, ఇలా అలా చేస్తే మనకి పేలాలు అనేవి తడిగా అయిపోతాయి. ఇప్పుడు కొద్దిగా మిశ్రమాన్ని చేతితో తీసుకొని ఇలా ఉండలా తయారు చేసుకోండి. సో మీన్వైల్ ఏంటి అంటే నేను ఇలా సెటప్ చేసుకున్నానండి. అంటే మీద బాల్కనీ కదా, బాల్కనీలోని అంటే మనకి ఇప్పుడు అపార్ట్మెంట్స్లో బాల్కనీస్లోనే వస్తుంది మనకి ఎండ, పైకి వెళ్ళి పెట్టుకునేంత ఓపిక ఎవరికి ఉండదు కదా. సో అందుకని చెప్పేసి నేను మా బాల్కనీలోని ఇలాగ నీట్గా సెటప్ చేశాను అనమాట. ఏంటి అంటే కిందనంతా కార్డ్బోర్డ్ బాక్స్, దాని మీద ఏమో ప్లాస్టిక్ కవర్ యాడ్ చేసుకొని దాని మీద ఆయిల్ అండ్ వాటర్ని మిక్స్ చేసుకొని స్ప్రింకిల్ చేస్తున్నాను. సో స్ప్రింకిల్ చేసిన దాని అంతా కూడా ఇలా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వాటర్ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలాగ స్ప్రింకిల్ చేసుకొని నీట్గా షీట్ అంతా కూడా నేను స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము వడియాల్ని పెట్టుకుందాము.
సో చిన్న చిన్న మిశ్రమం తీసుకొని దాన్ని స్మాల్ సైజ్ బాల్స్లా తయారు చేసుకున్న తర్వాత ఇలాగ మనము వడియాలి కింద అద్దుకోవాలి. ఒక బాల్ తీసుకున్నాను కదా, సో దాన్ని ఇలాగ పైన చిన్న చిన్నగా ప్రెస్ చేస్తూ మనము రౌండ్ షేప్లో మనము అద్దుకోవాలన్నమాట. సో ఇది మనకి పలచగానే చేసుకోవచ్చండి. సో మీరు కనుక ఫస్ట్ టైం కనుక ట్రై చేస్తున్నట్టయితే కొద్దిగా దలసరిగానే చేసుకోండి, మరీ పలచగా చేయొద్దు. సో ఇలా కొద్దిగా మనం ఇలా అత్తుకోవాలి. అత్తుకునేటప్పుడు మనకి బ్రేక్ అవుతుంది అని అనిపిస్తే కొద్దిగా చేతిని తడుపుకొని ఇలాగ అత్తచ్చండి, అప్పుడు మనకి బైండ్ అవుతుంది. సో ఇలాగ కొద్ది కొద్దిగా మనము అత్తుకుంటూ ఉండాలి, అది బ్రేక్ అవ్వకూడదు. ఎందుకంటే మనకి పేలాలు ఒడియాలు ఎండిన తర్వాత బ్రేక్ అవుతుంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి మన ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇలా నీట్గా అద్దుకుంటేనే మనకి అవి డ్రై అయ్యేటప్పుడు ఎండలో మనకి అవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. సో ఇలా నీట్గా రౌండ్ షేప్లో మనము అద్దుకోవాలి. ఇలాగే మిగతా మిశ్రమాన్ని కూడా మీరు ఒడియాల కింద అద్దుకోండి. సో నేను అలాగే ఇంకో దాన్ని కూడా కొద్దిగా చేత్తో మెదాయించుకొని ఒక బాల్ షేప్లో తయారు చేసుకున్నాను. రౌండ్ బాల్ షేప్లో తయారు చేసుకొని దానిని ఇప్పుడు ఒడియం కింద అద్దుకుంటున్నా. ఇలాగా మీలో ఎవరికైనా సరే నేను మా బాల్కనీలో ఎలాగ ఇది సెట్ ప్లేస్ అంతా సెట్ చేశాను ఒడియాలకు అనేది మీకు తెలుసుకోవాలని ఉంది అంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను మేము ఎలాగ అరేంజ్ చేసామని మీకు చూపిస్తాను, అది ఇంకొక వీడియో తీసి పెడతాను. సో ఇలాగే మిగతా ఒడియాలని కూడా నేను అద్దుకుంటున్నాను. అంతే అండి, మొత్తం ఇలాగే ఒడియాలన్నింటినీ కూడా అద్దేసుకోవాలి. సో నేను మొత్తం ఒడియాలన్నింటినీ పెట్టేసుకున్న తర్వాత బాల్కనీలోకి తీసుకొని వెళ్ళి పెట్టేశానండి. సో నేను అదే వీడియోలో చూపిస్తున్నాను. సో ఎక్స్ట్రా ముద్ద ఉంటే అది ఇంకొక షీట్ మీద స్ప్రెడ్ చేశాను. సో నాకైతే ఇలా ఒడియాలు మొత్తం అన్నీ స్ప్రెడ్ చేసేసుకున్నాను. నాకైతే మోర్ దాన్ 35 అయితే వచ్చాయండి ఒడియాలు, అంటే పెద్ద పెద్దవి చేశాను కదా. సో ఒక 2 నుంచి 3 రోజుల వరకు అయితే మనకి ఎండలో బాగా అవి ఏమంటారు డ్రై అవ్వాలన్నమాట. డ్రై అయితే మనకి అది ఇంత బాగా వస్తుంది, వడియాలంతా కూడా మనకి బాగా ఆరిపోతాయి. సో ఇది థర్డ్ డే అనమాట, థర్డ్ డే నేను చూపిస్తున్నాను ఈ స్క్రీన్ మీద. సో నాకేంటంటే కొంత దగ్గర మెదాయించడం సరిగ్గా లేక అది బ్రేక్ అయ్యాయి అనమాట. సో మిగతావన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఇవన్నీ కూడా మనము డ్రై అయిన తర్వాత ఒక కంటైనర్లోకి తీసుకొని మనకి ఎప్పుడు కావాలప్పుడే అంటూ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు కూడా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. సో పేలాల ఒడియాల రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.